దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పర్యాయం ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క సహవాసములో ఏకీభవించి దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ ఉదయకాల సమయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగ చేతును. దేవుని యొక్క వాక్యాన్ని అనేక సార్లు మనం వింటున్నాం, ఆయా సభల్లో వింటున్నాం, ఆయా కూటాల్లో దేవుని సంఘాల్లో దేవుని యొక్క వాక్యం వింటున్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి సార్వత్రిక సందేశాన్ని ప్రభు మనకిస్తున్నాడు. సమస్త జనులారా అని ఆయన పిలుస్తున్నట్లుగా అనేక భారాలతో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, ప్రతి మానవుడు అనేక భారములతో జీవిస్తున్నాడు. కుటుంబ భారమని, సంసార భారమని, ఆర్థిక భారమని, అన్నింటికంటే ముఖ్యముగా మరి పాప భారము మోయలేక జీవిస్తున్నటువంటి మానవుడు. భారము లేని వారెవరు? ఈ భారముని సమస్య అంటారు. సమస్య లేని వారెవరు? దీనిని పరిశుద్ధ గ్రంథములో మీ చింతయావత్తును అని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. చింత లేని వారు ఎవరు? కనుక ప్రతి ఒక్కరూ భారాన్ని మోస్తూనే ఉన్నారు. భారము లేని వారు ఎవరు లేరు. ఒక చనిపోయిన వ్యక్తికి అయితే భారం ఉండదు, అంతే కదా, చనిపోయిన వానికి భారం లేదు, అందరికీ భారం ఉంటుంది. కనుక ప్రభు పిలుస్తున్నాడు, మీ భారమును నా మీద వేయుడి. ప్రభు పిలుస్తున్నటువంటి ఇది దేవుని పిలుపు మాట. పట్టణము నుండి గ్రామానికి బయలుదేరి వెళ్తున్నాడు ఒక ముసలాయన. తన గ్రామము నుండి పట్టణానికి వచ్చాడు, కావలసినటువంటి సరుకంతా కొనుక్కున్నాడు. కొనుక్కుని తన గ్రామానికి వెళ్తున్నాడు. పెద్ద మూట అయిపోయింది అది. ఆ మూట తల మీద పెట్టుకుని బయలుదేరి వెళ్తున్నాడు. అది చాలా బరువు. అతడు వెళ్తున్నాడు, వెనక ఒక మిషనరీ గారు కారు వేసుకుని వెళ్తున్నాడు. అతన్ని సమీపించి అంటున్నాడు, ఏమయ్యా ఎక్కడ మీ ఊరు అని అడిగాడు. వెంటనే అతడు అన్నాడు, అయ్యా ఇక్కడికి 7 మైళ్ళ దూరంలో ఉంది మా ఊరు. అయితే కారు ఖాళీగా ఉంది, మరి ఎక్కువ కూర్చో, మీ ఊరు రాగానే నేను దింపుతాను అన్నాడు. సరే, వెనక డోర్ తీసాడు దొరగారు, ఎక్కి కూర్చున్నాడు. మరి కొంత దూరం 7 కిలోమీటర్లు అయిన తర్వాత ఏమయ్యా మీ ఊరు ఇదేనా అని అడిగాడు. అయ్యా ఇదేనండి అన్నాడు. సరే దిగుని వెనక తిరిగి డక్కి తీస్తున్నాడు. ఆ ముసలివాడు ఎలా ఉన్నాడు? తన భారాన్ని తల మీద ఆలయం మోసుకుని కూర్చున్నాడు. వెంటనే మిషనరీ దొరగారికి కోపం వచ్చింది. ఏమయ్యా కాసేపు భారం అంతా కారులో పెట్టుకుంటావు అని ఏదో జాలిపడి కారు ఎక్కువంటే నువ్వు అలాగే పెట్టుకున్నావు భారం అని ఆ కోపడి దించేసి పంపించేశాడు. ప్రియులారా, ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, మన భారము ఆయన మీద వేయాలి. దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కనుక మన భారము ఆయన మీద వేయటానికి పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దైవ సహవాసములో ఉన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు చక్కటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన ఆ దినాన్ని, ఆయన జన్మిస్తున్న సమయంలో దేవదూత మరి యొక్క ప్రత్యక్షమై యేసేపుకు ప్రత్యక్షమై ఇరువురికి కూడా తెలియపరిచాడు. ఇదిగో ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించును. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ఆయనకు యేసని పేరు పెట్టింది. మనను పాప భారము నుండి విడుదల చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. కనుక ఆయన పిలుస్తున్నాడు మనందరినీ. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు రక్షణ కొరకు నా వద్దకు రండి, కమ్ ఇన్ టు ఏ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ.
క్షేమకరమగు స్థలానికి మీరు రండి. ప్రభు పిలుస్తున్నాడు. ప్రియులారా, దేవుడిని ఆకాశము నుండి ఆయన తొంగి చూచినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు. ఆది కాండం 6:12 మనం చదువుతున్నప్పుడు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిని. సమస్త శరీరాలు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. దేవునికి ఆయాసకరముగా జీవిస్తున్నారు. వెంటనే దేవుడిని హోవా నోవతో మాట్లాడుతున్నాడు. ఆది కాండం 7:1 చదువుతున్నప్పుడు యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని, గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రభు పిలిచినటువంటి పిలుపుని విన్నాడు. నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రియులారా, మనం యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి నీతిమంతులంగా మనము తీర్చబడి ఉన్నాం. కనుక ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, రండి మీరును వాడలో ప్రవేశించుడి. వాడ అనగా యేసు క్రీస్తు ప్రభువే. రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వాడ అనగా యేసు క్రీస్తు ప్రభువే. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఆ వాడలో ప్రవేశించడానికి, యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేయటానికి ఆయన మనం పిలుస్తున్నాడు. 1 కొరింథీ 9:9 చదువుతున్నప్పుడు మన ప్రభు అని యేసు క్రీస్తు అనే సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు పిలిచాడా లేదా? పిలిచాడు. కనుక ఆయన నమ్మదగిన వాడు. కనుక మంచి సహవాసమునకు ఆయన పిలుస్తున్నాడు. రండి మంచి సహవాసానికి, కమ్ టు గుడ్లీ ఫెలోషిప్, మంచి సహవాసానికి రండి. యేసు క్రీస్తు అనే సహవాసానికి రండి. ప్రభు పిలుస్తున్నట్లుగా వాక్యములో మనము స్పష్టంగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడిని హోవా చేసినటువంటి వాగ్దానములు, ఆయన మరి ఇచ్చిన వాగ్దానం బట్టి మోషే నాయకత్వంలో కొన్ని లక్షల మంది జనాంగం వాగ్దాన భూమికి వెళ్తున్నారు. దేవుడిస్తాని వాగ్దానం చేసిన స్థలముకి. అప్పుడు మోషే అంటున్నాడు, తన మామగారైనటువంటి యోబాబుతో అంటున్నాడు, నీవును మాతో రండి. దేవుడు మాకు ఇచ్చిన మేలుల్లో మీకును మేము ఇస్తాం. ఆ సహవాసానికి మీరు కూడా రండి. ఎంతమంది దేవుని సహవాసానికి మరి ఒక ఆత్మను తీసుకుని వస్తున్నారా? మనను మనము పరిశీలన చేసుకోవాలి. అది క్షేమకరమైన స్థలం, అది మనోహరమైన స్థలం అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, కీర్తన గ్రంథం 20:2 చదువుతున్నప్పుడు ఆయన స్థలాలు పరిశుద్ధమైన స్థలాలు. ఆ పరిశుద్ధ స్థలాల్లో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆయన సహవాసములో జీవిస్తూ నీతి న్యాయములు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనతో మనము యథార్థముగా ఉండి సహవాసం చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలాల్లో నుండి ఆయన మనకు సహాయం చేయను. యెషయా గ్రంథం 57:15 చూస్తున్నప్పుడు మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడను. కనుక ఆ స్థలము శక్తివంతమైనది, ఆ స్థలములో నెమ్మది ఉన్నది, సమాధానమున్నది. అదే దేవుని రాజ్యం. నీతి సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది ఆ స్థలం. కనుక ఆ స్థలానికి రండి, అక్కడికి రావాలి. ఆయన స్థలములో ఆయనతో మనము సహవాసములో ఉండాలి. అప్పుడు మన పర్సనల్ క్లియరింగ్,
మన వ్యక్తిగత వివాదములు మనం ఆయనతో తీర్చుకోవాలి. రండి, ప్రభు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదము తీర్చుకుందాము, ప్రభు పిలుస్తున్నాడు. కంఫర్ట్, పర్సనల్ క్లియరింగ్, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తములి ఎర్రని వైనను అవి హిమము వలి తెల్లబడును, కెంపు వలి ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలి తెల్లని వగను. దేవుని వాక్యం స్పష్టంగా అంటుంది, మన ప్రతి పాపమును మన అతిక్రమ క్రియలను దేవుని సన్నిధిలో ఆయన సహవాసములు మనం ఒప్పుకున్నట్లయితే ఆ స్థలములో ఉన్నటువంటి సమాధానములు, ఆ స్థలములో ఉన్నటువంటి నీతియు మనము పొందుకోగలం. ప్రియులారా, ఒకవేళ నీ పాపమును ఒప్పుకుని ప్రభుతో నీవు మరి మంచి స్నేహితుడిగా సహవాసము కలిగి ఉన్నను, నీలో సమాధానం లేనట్లయితే ఇంకా నువ్వు ప్రభు పిలుస్తున్నాడు. రండి, అక్కడ యెషయా గ్రంథం 55:1 చదువుతున్నప్పుడు ఓ శ్రేష్టమైన మాట, దప్పిగొన్న వారులారా నీళ్ళొద్దకు రండి, రూఖలు లేని వారులారా మీరు వచ్చి భోజనం చేయండి. దప్పికుంటాం, రండి, రూకలు లేకపోయినను ఏమీయు ఇయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. రండి, ఈ సమాధానము శాంతి కొరకు ఇంకను ప్రభు పిలుస్తాడు. రండి, దప్పిగొన్న వారులారా నీళ్ళ వద్దకు రండి. మీ దప్పిక ఆత్మీయ దప్పిక ఉండాలి, ప్రభుతో సహవాసము చేయాలి, ప్రభు పాద సన్నిధిలో మన ప్రతి అతిక్రమాలు ఒప్పుకున్నప్పుడే ఆ గొప్ప ఆత్మీయ శాంతిని మనము పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా హెచ్చరిస్తుంది ప్రియులారా. కనుక ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 11:28 మనం చదువుతున్నప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచ్చే. ప్రభు యొక్క పిలుపును మనం విని ఆయనతో సహవాసం చేయించున్నప్పుడే మనకు విశ్రాంతి ప్రభు ఇస్తాడు. విశ్రాంతి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని పిలుపు వినుటకు మనము సిద్ధపడాలి. నా యొద్దకు రండి, ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచ్చి. ప్రియులారా, మోషే ఆ ప్రజలను పాలు తేను ప్రావించి దేశానికి మరి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంతగా ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఆయనను వారు ఆయన కార్యములు మర్చిపోయినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో సాగిలు పడ్డాడు. ప్రభువా, ఇంతమంది రణగణ ధ్వని, ఓ 10 మంది ఉంటేనే మనము బాధ భరించలేము, 100,000 మంది వెళ్తున్నప్పుడు గోలగోల అంటున్నాడు దేవునితో. ఏమంటున్నాడు, దేవుని యొక్క వాక్యం మనము జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ నిర్గమకాండం 33:12 మోషే యెహోవా ఇట్లా నిన్ను చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ. అంత డౌటే మోషేకి. అబ్రాహాం చూడండి, అబ్రాహామును పిలిచాడు దేవుడు, అబ్రాహామా అబ్రాహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. గుడ్డెత్తి చెల్లిపడినట్టు వెళ్ళిపోయాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు, ఆ పురాతులు గల పట్టణముకు అబ్రాహాము బయలుదేరి వెళ్ళాడు. మోషే వెళ్ళమంటుంటే ఎట్లా వెళ్ళాలి, ఏది నాతో నా ఏమంటున్నాడు వాక్యములో, అక్కడ అంటున్నాడు నాతో మరి పొమ్మని చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదు, ఎవరు వస్తారు నాకు తోడుగా అంటున్నాడు దేవునితో. వెంటనే ప్రభు అంటున్నాడు, నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరియున్నాననియు నా కటాక్షము నీకు కలిగిదనియు చెప్పిదివి కదా. ఏమంటున్నాడు 14 అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేతునని
చెప్పాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎవరు నాకు తోడుగా ఉంటారు? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నెమ్మదికి సాదృశ్యం. దేవుని సన్నిధికి, దేవుని సన్నిధి అంటే నెమ్మది. ఎక్కడ నెమ్మది ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి. ఎక్కడ దేవుని కార్యం జరుగుతుందో సాతాడు పక్కనే ఉంటాడు, గలిబిలి చేస్తూ ఉంటాడు. కనుక దేవుని సన్నిధి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇంకేమంటున్నాడు అక్కడ? నీకు నేను విశ్రాంతి కలుగచేతు. విశ్రాంతి కొరకు రమ్మంటున్నాడు ప్రియులారా. విశ్రాంతి కలుగ చేతును, నిత్య విశ్రాంతి. ఇంకేమంటున్నాడు? దేవుని వాక్యములు నిత్య విశ్రాంతి. దేవుని మాటకు లోబడి భూమి మీద జీవిస్తున్న దినాళ్ళు ఆయన నమ్మిక కలిగి అంతవరకు సహించువాడి నిత్య విశ్రాంతి. ఆ ప్రకటన గ్రంథం 14:13 చదువుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. నిత్య విశ్రాంతి పొందువారు వారి క్రియలు వారి వెంట వెళ్ళును. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురని. దైవ సహవాసములో ఉన్నటువంటి మనం యేసు ప్రభు యొక్క పిలుపుని విని యేసు విశ్రాంతి కొరకు వచ్చిన వారు. ఆయన యొక్క పిలుపుని విని ఆయన విశ్రాంతికి వెళ్ళిన వారు ఎవరు? యిర్మీయా గ్రంథం 13:19 చదువుతున్నప్పుడు ఎఫ్రాయిము, దేవుని ఎఫ్రాయిమును గురించి చెప్పిన మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు, ఎందుకనగా ఎఫ్రాయిము పశ్చాత్తాపంతో పడెను, కన్నీరు విడిచాడు, తన తప్పిదాలు ఒప్పుకున్నాడు, కనుక ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ అంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమీపంలో ఎంతమంది దేవుని పిలుపుని విని ఆయన వద్దకు వెళ్ళి విశ్రాంతి పొందుదురో అట్టివారు. ఆయనకు సమస్తమును కనబడుచున్నది, మరుగైనది లేదు. కనుక ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్నట్లుగా యిర్మీయా గ్రంథం 13:18 మనం చూస్తున్నాం. దేవుని యొక్క పిలుపుని విని విశ్రాంతి కొరకు వెళ్ళిన వాడు ఎఫ్రాయిం. లూకాసు వార్త 15:17 చదువుతున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు ప్రభు యొక్క పిలుపుని విని విశ్రాంతికి బయలుదేరాడు. మనం పెట్టామా పేరు తప్పిపోయిన కుమారుడిని? ప్రియులారా, వాడికి ఆ తప్పిపోయిన కుమారుడు చూడండి, ఆ లూకాసు వార్త 15:17 మనము చదువుతూ ఉన్నప్పుడు అతనికి బుద్ధి వచ్చిందన్నమాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, తనను తాను పరీక్షించుకుంటున్నాడు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకునుటకు యోగ్యుడిని కాను. ఎంతగా పశ్చాత్తాపడ్డాడండి, తన తండ్రి వద్దకు వెళ్ళి నేను పశ్చాత్తాపడాలి. విశ్రాంతికి వచ్చాడు. ఎంత నెమ్మది! తండ్రి ప్రేమ సముద్రపు కెరటవలి తన కుమారుని కప్పివేసింది, తనను చేర్చుకున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, విశ్రాంతి లేని వారు, నెమ్మది లేని వారు, ఆదరణ కరువైన వారు. ఆ పెంతెకొస్తు పండుగ దినాన్ని పేతురు లేచి వాక్యం అందిస్తున్నప్పుడు 3000 మంది విశ్రాంతికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని పిల్లలారా, నీవును దేవుని వాక్యాన్ని వినిచు, దేవుని వాక్యానికి లోబడి ఆయన పిలుపుని విని విశ్రాంతికి నీవు రావటానికి సిద్ధపడుచున్నావా? మొదలన మనము పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యమును హెచ్చరిస్తుంది. అపోస్తల కార్యములు 16 మనం చదువుతున్నప్పుడు పౌలు శీలల యొక్క మాదిరి జీవితాన్ని బట్టి జైలర్ గడగడలాడిపోయాడు. ఏమంటున్నాడు? 29:30 అయ్యలారా,
రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఆత్మీయ దప్పిక, ఆత్మీయ శ్రాంతి కొరకు ఆదరలే కలవరు దుఃఖముతో ఉన్నాడు జైలర్, వణుకుపోతున్నాడు. పౌలు సీలల యొక్క మాదిరి జీవితాన్ని బట్టి ఆ జైలర్ రక్షింపబడ్డాడు. విశ్రాంతి కొరకు దేవుని వద్దకు వచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఎంత శ్రేష్టమైన మాట, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు, గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకునుడి. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు చివరిగా కాడి అనేది బరువును మోయటను, అధికారమునకు లోబడుటను సూచించుచున్నది. విధేయత కొరకు ఆయన పిలుస్తున్నాడు. క్రీస్తు ప్రభుకు లోబడిన మనపై నున్న పాప భారమును తొలగించి విశ్రాంతి ఇవ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. లోబడాలి. దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి లోబడ్డాడు. ఏమన్నాడు తెలుసా? 141వ సంకీర్తనలో శ్రేష్టమైన సాక్ష్యాన్ని ఒప్పుకున్నాడు. 141:5 చదువుతున్నప్పుడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. విధేయత, దేవుని మాటకు విధేయత లోబడ్డాడు. అంటే ఆ కాడి మోస్తున్నాడు. కాడి రెండేట్ల బండికి కాడి పెట్టేటప్పుడు ఆ ఎద్దు ఏం చేస్తుంది? ఒంగుగానే మెడ మీద కాడి పెడతాం. అంటే ఒంగుతుంది మాట ఎద్దు. అలాగూ లోబడాలి దేవుని మాటకు లోబడాలి. అందుకే అంటున్నాడు, కాడి అనేది బరువు మోయటకును అధికారమునకు లోబడటానికి సూచిస్తుంది. దేవుని మాటకు లోబడాలి. దావీదు చేసిన పాపాన్ని దేవుడు గద్దించినప్పుడు లోబడ్డాడు. విధేయత చూపినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. యాకోబు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు శ్రేష్టమైన మాటలు దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపో. ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో అపవాది మనతో ఉండడు. వాడు గర్జించి సింహవలి మన మీదకి వచ్చినను ఉండడు, దూరంగా పారిపోతాడు. కనుక ప్రియులారా, విధేయత దేవునికి, దేవుని వద్ద మనం విధేయత నేర్చుకోవటానికి, ఆయనకు లోబడటానికి మనము సిద్ధపడాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నప్పుడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములు దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించకూడదు. విధేయత దేవునికి మన అవయవములు నీతికి సాధనములుగా దేవునికి అప్పగించాలి. విధేయత చూపాలి, దేవునికి లోబడాలి. మరియా ఆ దూత మరియా వద్దకు రాగానే చక్కటి మాట్లాడుతుంది. Luke 1:38 నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. విధేయత చూపింది. దైవ సహవాసంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము, మరి యేసు ప్రభువు కూడా ఆయన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు విధేయత నేర్చుకున్నాడు. తండ్రిని దేవునికి తన చిత్తాన్ని అప్పగించుకున్నాడు. దేవుని చిత్తములో ముడివేసుకుని, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. ఎబ్రీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు, ప్రియులారా, శ్రేష్టమైన మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు యేసు ప్రభు, దేవుని కుమారుడు. మరి మనం ఆయన పొందిన శ్రమలు బట్టి విధేయత నేర్చుకున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆయనలో మనం విధేయత నేర్చుకుని ఆయనలో మనం బలపడినట్లు పరిశుద్ధాత్మదేవుడు మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి, ఆత్మల కాపరి, ఉదయకాల సమయంలో
మీ సన్నిధి మాతో ఉంచండి. మమ్మలను మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి ఉన్నారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నది. ప్రభు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయటానికి, ప్రభు నీ విడలమైన మేమందరము కూడా ఈ సహవాసములు ఈ టీవీ వద్ద కూర్చుని వాక్యాన్ని వినిచున్నాం. ఏ అవసరత నిమిత్తమై ఏ భారముతో ఉన్నారు, ఏ సమస్య ఉన్నారు, నీ పిలుపుని విని నీ వద్దకు వచ్చి వారి భారములు నీ మీద వేయించున్నాయన, నీలో ఫలించడానికి సహాయం చేయండి. మా ప్రియ ప్రభువ, అనారోగ్యముతో ఉన్న వారిని ముట్టండి. నీ గాయపడిన హస్తము చాచి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థికముగా ఉన్నవారిని ప్రభు, కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ఈ టీవీ ప్రోగ్రాం అనేకులకు ఆశీర్వాదకరముగాను ప్రభు మాకు దీవెనకరముగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. టెన్త్ క్లాస్ బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు సంవత్సరాంత పరీక్షలు సిద్ధపడుతున్నారు, వారిని బలపరచండి, మంచి ర్యాంక్ సాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విధవరాళ్ళు ఉన్నారు, తల్లి తండ్రి లేని బిడ్డలు ఉన్నారు, ప్రభు వృద్ధాప్యములో ఉన్నవారు ఉన్నారు, అట్టి వారిని ముట్టి ప్రభు వారి పోషణార్థమై వారిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ దాసునిగా నా ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించుమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగ యుగములు జీవించు పరిపాలించునుండు. నీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము, ఆమేన్. తండ్రిని హోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడిని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు సదా తోడైనగాక, ఆమేన్. దైవజనులు రెవరెండ్ బి ప్రకాష్ కుమార్ అయ్య గారి యొక్క వర్తమానాన్ని వినియున్నారు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. మా అడ్రస్: దేవుని అగ్ని క్రైస్తవ సువార్త మాసపత్రిక, నియర్ లూథరన్ చర్చ్, డోర్ నెంబర్ 19-15-25, ఎస్పీ స్ట్రీట్, భీమవరం 1. మా ఫోన్ నెంబర్ 9440871075, మరి ఒక నెంబర్ 9493006841. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.